నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. బీసీల వంచనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ, అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. జనవరి 14 నుండి ఫిబ్రవరి 5 వరకు ఎన్టీఆర్ కళాపరిషత్ నిర్వహణ వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు ఈదర హరిబాబు. బీసీలను సీఎం వంచడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు బీసీలను చిన్నచూపు చూస్తున్నాడని ఆరోపించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, మాదాసు వెంకయ్య, సింగరాజు వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కటారి శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం JC2 మార్కండేయులకి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం మరి చంద్రబాబు ప్రభుత్వం బీసీలని అణిచివేస్తూ బీసీలకు ఏదైతే 2014లో మరి మేనిఫెస్టోలో 110 హామీలు ఇచ్చారు, మరి అందులో ఒక్క హామీ కూడా ఇంతవరకు పూర్తిగా నెరవేరలేదు. దాంట్లో ముఖ్యంగా బీసీ సప్లాన్ అంటే సంవత్సరానికి 10,000 కోట్లు, మరి ఈరోజు చూస్తే 5 సంవత్సరాలకి 50,000 కోట్లు రిలీజ్ అవ్వాలి బీసీలకి. కానీ వాళ్ళు ఈ 4.5 సంవత్సరానికి దాదాపు 15,000 కోట్లు రిలీజ్ చేశారు, అందులో 10,000 కోట్లు కూడా ఖర్చు చేయాల. మరి ఈ రకంగా ఏదైతే బీసీలకి ఎక్కువ జనాభా ఉన్న బీసీలు 56% ఉన్నారు, మరి వారికి వారిలో ఎక్కువ చేతి వృత్తులు, కుల వృత్తులు, మరి చిరు వ్యాపారాలు, వాళ్ళకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ఏదైతే సంజీవన్ లాంటి ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాన్ని కనుగొన్నారో దాన్ని పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసి మరి దాదాపు 500 కోట్లు అప్పు ఉండి మరి పూర్తిగా ఆ ఆరోగ్యశ్రీని కూడా ఆపేసిన సందర్భాలు. మరి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, మరి ప్రతి పేద విద్యార్థి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారు కూడా కార్పొరేట్ విద్య చదవాలని ఆ రోజుల్లో మహానేత ఆ మంచి సంక్షేమ పథకాన్ని తెస్తే దాన్ని ఈరోజు పూర్తిగా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎరకొర ఇస్తా అటువంటి కార్యక్రమాలు చేస్తూ బీసీలను అణగదొక్కుతూ ఏదో చిన్న చిన్న ఆధార పథకాలని చెప్పి మరి నాయి బ్రాహ్మణులకి మరి చిన్న పనిముట్లు ఇచ్చుకుంటా అటువంటి చేయటం చాలా మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రిలాగే మరి బీసీల పట్ల మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తూ ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీల పట్ల చిత్తశుద్ధ పనిచేయాలని, ఈ రాష్ట్రంలోనే ఉండాలని, పక్క రాష్ట్రాలకు పోయి ఇతను ఏదో చేయటం కాదు, ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధ పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ జాతీయ నాటకోత్సవాలు జనవరి 14 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు విలేకరులకు తెలియజేశారు. జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈదర హరిబాబు మాట్లాడుతూ ప్రాథమిక పరిశీలనలో ఎంపిక చేయబడిన ప్రదర్శనల వివరాలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పద్య నాటక విభాగంలో 6, సాంఘిక నాటకముల విభాగంలో 9, బాలల సాంఘిక నాటక విభాగంలో 2, సాంఘిక నాటకముల విభాగంలో 1, సంగీత నృత్య రూపకముల విభాగంలో 7,
జాతీయ నాటకముల విభాగంలో 3, మరో 3 సురభి ప్రదర్శనలు ఉంటాయని హరిబాబు తెలియజేశారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, బాలకోటయ్య, వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి ఎన్టీఆర్ కళా పరిషత్ ఏమో జనవరి 18 జరిగింది, సంక్రాంతి సంబరాల పేరుతోటి కళార్చన కార్యక్రమాలు జరుగుతుంది. సో దాని పార్ట్ వేరు, అది భరత్ అది మీతోటి వేరే డిస్కస్ చేస్తాను. ఇది 18 నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్కి సంబంధించిన కార్యక్రమాన్ని గురించి. సో ఈ సంవత్సరము అన్ని విభాగాల్లో పద్య నాటకాలు, సాంఘిక నాటికలు, సాంఘిక నాటకాలు, జాతీయ నాటకాలు అన్నింటినీ అన్ని విధాలుగా గతంలో కంటే మిన్నగా ఇంకా క్వాలిటీ పెంచుతూ మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది ఒక ఆలోచన చేసి మేము ఇవన్నీ కూడా డిసైడ్ చేయడం జరిగింది. 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. 18వ తేదీన సంస్మరణ సభ ఉంటుంది ఎన్టీఆర్ది. వాటితో పాటు ప్రతిరోజు ఎక్కువ కార్యక్రమాలు మేమేం చేయం. మళ్ళీ ఎక్కువ కార్యక్రమాలు చేసి 10 గంటలు దాటిన తర్వాత ఈ చలికాలంలో ఇబ్బంది పెట్టే ఆలోచన మాకేం లేదు. ఎంతసేపు చేసినా కూడా ఆ 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ కార్యక్రమాలకు మించి ఎక్కువ చేయం. ఒక నాటకం లేదా 2 నాటికలు ఈ విధంగా ఏదైనా సరే 2.5 గంటలు 2.5 గంటలకు మించకుండా కార్యక్రమాలని, ఇది స్టేజ్ కార్యక్రమాలు ఆండయాస్ కార్యక్రమాలని చేస్తూ ఉంటాం. వీటిలో మేము పద్య నాటకం విభాగంలో 6 పద్యనాటకాలని సెలెక్ట్ చేశారు మన వాళ్ళు. అలాగే సాంఘిక నాటికల విభాగంలో 9 సాంఘిక నాటికల్ని ఫైనల్ చేశారు. బాలల సాంఘిక నాటకంలో చైల్డ్ థియేటర్లో 2 సెలెక్ట్ చేశారు. సాంఘిక నాటకం విభాగంలో ఒక నాటకాన్ని మాత్రం సెలెక్ట్ చేశారు. సంగీత నృత్య రూపకంలో 7 నృత్య రూపకాలని సెలెక్ట్ చేశారు. జాతీయ నాటకాల విభాగంలో నేషనల్ థియేటర్ 3 నాటకాలని, అదేవిధంగా కళా పరిషత్తులో పార్ట్ కాకపోయినా కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా సురభి వాళ్ళ నాటకాలని 3 సెలెక్ట్ చేస్తాం. సురభి ఇట్స్ ఏ స్పెషల్ సంక్రాంతి కానుకలాగా సురభి వాళ్ళ నాటకాలని 3 సెలెక్ట్ చేస్తాం. సో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 5 వరకు, 14 నుంచి మామూలుగానే ఈ కళార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా 14 నుంచి బిగిన్ అవుతాయి. అదేవిధంగా కోర్ట్ మార్షల్ అని చెప్పి ఒక హిందీ జాతీయ హిందీ నాటకం, పరభాష నాటకంలో హిందీ కోర్ట్ మార్షల్, ఆ తర్వాత ఊరు భంగం అని చెప్పి ఒక యూత్ నాటకం, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఆల్ గర్ల్స్, అందరూ అమ్మాయిలే. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల, ఆల్ గర్ల్స్. వాళ్ళు ఎంత గొప్పగా ఉందో మన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తున్నారు, ప్రసాద్ వాళ్ళు అద్భుతంగా ఉంటారట. ఇవన్నీ కూడా ఈ జాతీయ నాటక విభాగాల్లో అట్లా ఇచ్చేస్తాం. ప్రత్యేకంగా మీ సురభి వాళ్ళ గురించి చెప్పే పని ఏం లేదు మీకు. వాళ్ళు ఈ నాటకానికి ఒక రకంగా చెప్పాలంటే పితామహులు. వాళ్ళు శ్రీకృష్ణ లీలలు, మాయాబజారు, బాలనాగమ్మ ఈ 3 వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ప్రతి కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్ వింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ సూచించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనార్దన్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కరిముల్లా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈ జిల్లాలో మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పెద్ద దిగు. రేపు ఆయన 2019 ఎన్నికల్లో ప్రజల మనిషి ప్రజల హృదయంలో నిలువైనటువంటి శ్రీ మాగుంట సుబ్బారావు రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించాలంటే రేపు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కృషిలో ఘనంగా ఏంటంటే విజయం సాధింపజేయగలనే కూడా చూశాను. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రగతి అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ విధంగా జరిగినాయి అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం ప్రకాశం జిల్లా చూసుకుంటే రామాయపట్నం పోర్ట్ అనే నిర్మాణం అనేది కూడా ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు తొందరగా ఒక రెండు మూడు వారాల్లోనే దానికి శంకుస్థాపన చేయడం అనేది కూడా కాకుండా ఆ ప్రాంతాల్లోనే ఒక పేపర్ ఏషియన్ పేపర్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనేది దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఆ పెద్ద పరిశ్రమను కూడా స్థాపించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయడం, ఉద్యోగ అవకాశం అంటే వేలాది మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అనేది కూడా వచ్చే దాని కొరకు అవకాశాలు కల్పించడం అనేది కూడా చూస్తున్నారు. ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలంటే అది సక్సెస్ అవ్వాలి అంటే మాకంటే ముందుగా ఈ యువత ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధంగా పార్టీ ఏది చెప్తే దానికి ముందుంది. యువత చేసే కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా యువత దానికి ప్రోత్సహిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టే ఇన్ని సంవత్సరాలు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని చేసినా ఒకటి మన దగ్గర క్రమశిక్షణ ఉండాలి. ఈరోజు కొత్త కొత్త వాళ్ళంతా కూడా ఈరోజు ఎగర్ జనరేషన్ వస్తూ ఉంటారు. ఒకసారి మీ వయసులో చేసిన వాళ్ళంతా ఈరోజు మంత్రులు అయి ఉండాలి. అదేవిధంగా ఎమ్మెల్యే తీసుకెళ్ళారు వాళ్ళు ఈరోజంతా కూడా రాజకీయాల్లో అగ్రస్థానంలో కూడా వాళ్ళంతా పోయిన రోజు ఉన్నారని చెప్పి కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైనా బేస్ ఇంపార్టెంట్ మనం చేసే కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నాం పార్టీకి మనం కూడా మన తరఫున ఎంతమంది మనం మోటివేట్ చేస్తున్నాం ఎంతమందికి ఎంత కష్టపడి మనం పార్టీకి సేవ చేస్తున్నాం అనేది కూడా మీ యువత నుంచే ఒక కార్యక్రమం ద్వారా మీరంతా కూడా వస్తే చాలా సంతోషం ఉంటుంది నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న యువత మీటింగ్ పెట్టుకున్నారు, ఈరోజు టీఎన్ఎస్ పెట్టుకున్నారు. మొన్న ఈ మధ్య మనం టీఎస్ఎల్వి కూడా ఏదైతే సాఫ్ట్వేర్ మీకు ఉందో వాళ్ళను కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మీ అందరూ కూడా ఒకే స్థాయి ఇంచుమించు 2 ఇయర్స్ తేడాతో ఉండే అందరూ కూడా ఈరోజు ఎక్కువ మంది కూడా ఈరోజు పార్టీలో ఉండేటట్టుగా ఒక్కొక్కరు కూడా ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకించి టీఎస్ఎల్వి కూడా దాన్ని ఎక్కువ మందిని కూడా పెట్టి ఈరోజు మీడియా కూడా మనకి సోషల్ మీడియా కూడా పెరిగింది కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పేసి దానికి ఒక విజన్ పెట్టి దానికి ఒక అర్పణ సంఘాలుగా ఈరోజు దానికి కూడా ఒక కమిటీ వేసి స్టేట్ కమిటీ నుంచి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీరు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. మనం ఇన్ని చేసుకున్నా కూడా ఎవరు ఉంటేనే దానికి ఒక రూపం కానీ కళ కానీ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు బ్రహ్మంగారు కూడా తీసుకున్నప్పటి నుంచి ఆయన పాటిపై కష్టపడతా ఉన్నాడు, దీన్ని మోటివేట్ చేసుకోవాలి. మీరు కూడా మనకి ఈరోజు కాలేజీస్ నుంచి కూడా చాలామంది దీంట్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి కాలేజీలో మన విగ్గు కూడా తయారవ్వాలి. మన విగ్గు తయారయ్యేటట్టుగా మీరు కూడా మోటివేట్ చేసుకొని చదువుతో పాటు ఇప్పటి నుంచే మీరు కూడా ఒక నాయకత్వ లక్షణాలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉన్నాయి దీనికన్నిటి కూడా మీరు అనేక నియోజకవర్గాల నుంచి వచ్చారు. మీ అందరూ కూడా సీరియస్గా మన పార్టీ కోసం మనం పనిచేసుకోవాలి. 12 నియోజకవర్గాలు గెలవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అన్నీ కూడా తెలుసు, మీరంతా చదువుకున్న వాళ్ళు. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఆ రోజు ప్రజలంతా కూడా ఏదైనా ఒక సమర్థవంతమైన నాయకులు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అంతా కూడా వేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన అప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో బస్సులో పడుకొని మనకి ప్రారంభించిన ఈ రాష్ట్ర పరిపాలనని ఒక్కొక్కటి ఈరోజు మనం క్యాప్చర్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు చేయటం, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం అన్ని కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఆయన వెళ్ళాడంటే స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక డిసిప్లైన్గా ఒకటి ఒక విజన్ పెట్టుకొని ఆయన పనిచేశాడు కాబట్టి ఈరోజు ఆయనే మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఫ్యామిలీలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అందరూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
మీకు ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది వచ్చినట్టుగా మీరు కూడా భావించుకొని మీరు ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా కూడా మీరు తెలియపరిస్తే తప్పకుండా కూడా దాన్ని కూడా పరిష్కరించుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. మీరు కూడా కష్టపడి దానికి ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ అయినా చదువు కూడా ఇంపార్టెంట్, మళ్ళీ నాయకత్వం అనగానే చదువు మానేసేసి మీరు ఈ పనుల్లో తిరిగారు అంటే మళ్ళీ అది ఇబ్బంది వస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా చదువు మనం చదువుకోవాలి, డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి, మనం చేసే వృత్తులు చేయాలి. ఆ చేస్తూనే మనం పార్టీ కోసం అదేవిధంగా పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకొని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎలాంటి వ్యూహాత్మకతోటి విద్యార్థుల్లోకి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా విద్యారంగానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను పెట్టుబడులను వివరించేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి కమిటీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈనాడు ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఈరోజు కందుకూరులో కాగిత పరిశ్రమ కానివ్వండి, లేదా కనిగిరి నియోజకవర్గంలో IIIT కానివ్వండి, ఈరోజు రామాయపట్నం పోర్టు కానివ్వండి, ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం దొనకొండ వెలుగు ఉద్యోగులు చేస్తున్న దీక్షలకు వైసీపీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. వెలుగు ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, సింగరాజు వెంకట్రావు, కటారు శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది ఇక్కడ సర్వీస్ ఎంతో మంది చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ 16 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు సంఘీభావం తెలుపుతున్నాం. మరి కూడా బయట ఆలోచించండి, మీకు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ఇంతమందికి వెలుగు ఉద్యోగ అసలు ఇక్కడ ఉంటే వెలుగు ఎక్కడో ఉంది అంత అతోపన పడ్డాయి. చివరకు మేము అసెంబ్లీ అభివృద్ధి నియోజకవర్గము వారికి ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఎలా పోతే నాకేమి, నేను బాగుంటే చాలని 100 కోట్లతో ఈ రోజు ఆయన గృహం కట్టుకున్నారు. ఏ బీదవాడికి ఇల్లు ఇచ్చారయ్యా, కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించి తన స్వార్థం కోసం నీరు చెత్తని పెట్టి 200 కోట్ల రూపాయల జోబులు వేస్తున్నారు కనుక ఒక చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతమంది రోడ్లో పడి ఏమయ్యా మమ్మల్ని ఎందుకు పరిమళింప చేయకూడదు, మీకు అధికారం లేదా అని మీరు రాత్రికి రాత్రి జీవోలు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని నీకు కావలసిన జీవాలను నువ్వు చేసుకొని ఈ రోజు లందరినీ కూడా రోడ్లు పడేసావంటే నీ ప్రభుత్వం ఎలా ఉందొక్కసారి చూడాలి. పెరిగింది ఇంకా సంపాదన ఈ డబ్బు మరి కట్టకపోతామో నాకు అర్థం కావడం లేదు. మనం ఎప్పుడైనా చనిపోతే 3 అడుగులు 6 అడుగులో పాతి పెడతారు బండి పెట్టేది ఎందుకు, ఈ 100 కోట్ల రూపాయలు. ఈ రోజు మా ఎమ్మెల్యేలు 23 మంది అమ్ముడుపోయారు. ఏం చేస్తున్నా అభివృద్ధి అంట జోబులు నింపుకొని వారి స్వార్థం కోసం ఈ రోజు ప్రభుత్వానికి బానిసలై తిరుగుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. పాలకులు ఎలా ఉండాలి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇలా చేశారా, ఆయన ఇదే చేసి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడి చంద్రబాబు గారు అని ఒక్కటి అడుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఉద్యోగస్తులు కానీ ప్రజలను కానీ కన్ను బిడ్డలోనే పరిపాలిస్తావో, కానీ నువ్వు చేయలేవు, 4 ఏళ్ళు చేయలేవు, ఈ 4.5 ఏం చేస్తావు. సంబంధించే ప్రభుత్వాన్ని పాలకులు ఎవరని తెలుసుకొని కూడా న్యాయం చేయాలని ఈరోజు మీతో కూడా మీ పార్టీతో కూడా సంఘీభావం తెలుపుతూ మా నాయకుడికి ఎప్పుడు కూడా అండదండలు ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిఎస్సిఎస్ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు ఈ సందర్భంగా హెచ్చరించారు. యూనియన్ నాయకులు పి హనుమంతరావు, ఆర్ దిలీప్ కుమార్, వి మనోజ్, ఐ రామాంజిరెడ్డి, ఏ శ్రీకాంత్, కె లక్ష్మీనారాయణ, కె ఈశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక సొసైటీ ఉద్యోగస్తుల నిరవధిక సమ్మె. మరి ఈరోజు అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా యూనియన్ తరఫున ధర్నా చేస్తుంటే ఆ శాఖకు సంబంధించిన ఎవరైనా అధికారి వచ్చి నాలుగు రోజుల నుంచి కూడా ఏమిటి మీ సమస్య, ఎలా దీన్ని పరిష్కరించాలని పిలవకపోవడము, చర్చించకపోవడం చాలా దురదృష్టకరము. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు సంఘీభావం తెలుపుతూ ఈ మీరిచ్చే వినతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి, ఆరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో 151 వేతన నిర్ణయంలో మరి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ వారికి ఒక వినతి పత్రం మీరు ఇచ్చింది మేము కూడా వారికి పంపి న్యాయం చేయడానికి మీ ముందుంటామని, మరి మీరు కూడా ఒక మార్పును తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో ఒక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తీసుకురావటానికి రేపు ఈ మార్పులో జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ 4 సంవత్సరాల నుంచి ఎవరికీ కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. తమ స్వార్థం కోసము ఉద్యోగాలు అన్నారు. కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నాడు, గృహ నిర్మాణం ఇంటి బ్రహ్మాండంగా కట్టుకున్నాడు, ప్రత్యేక విమానాలు శిఖాలు తిరుగుతున్నాడు. ఎక్కడ న్యాయం జరిగిందని ఒక్కసారి అడిగితే పబ్లిసిటీ తప్ప గ్రాఫిక్స్లు అమరావతి అంటాడు, పోలవరం అంటాడు, ఇంకేదో అంటాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మరి మనకు న్యాయం జరగాలి, మనము మన పిల్లలు మన కుటుంబాలన్నీ కూడా ఉండి మనకు ఒక ఉద్యోగ భద్రత అనేది ఉండాలి, తద్వారా న్యాయం జరగాలనే ఒక లక్ష్యంతో మరి మీరందరూ కూడా మార్పును గమనించండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, దానికి ఎల్లవేళ కూడా మీకు అండగా మేము ఉంటామని తెలియజేస్తూ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క హెచ్ఆర్ పాలసీ విషయమై డిసెంబర్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలోనే అంటే నవంబర్ 11వ తేదీ నుంచే నిరవధిక సమ్మె నిర్వహించాలి, కానీ ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు పినమనేని వెంకటేశ్వరరావు గారి హామీ మేరకు మరి అప్పుడు సమ్మెను మరి వాయిదా వేయడం జరిగింది. వారు హామీ ఇచ్చినప్పటికి కూడా నెల రోజులు గడుస్తున్నప్పటికి కూడా హామీ నెరవేర్చలేదు. అందుని బట్టి మేము మరలా నిరవధిక సమ్మె బాట పట్టి ఉన్నాము. మరి 17వ తేదీ నుంచి మరి సమ్మెలో మేము ఉన్నాము. ఈరోజు మా సమ్మెకు మరి మార్కాపురం ఎమ్మెల్యే గారు మరి వెంకటరెడ్డి గారు వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు సహకార ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరిని మార్చుకొని సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ, ఇప్పటివరకు ఉన్న వారందరినీ కూడా మరి వారి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, మరి ఇంకా ఎటువంటి జాప్యం చేయకుండా చూడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. 14 నవంబర్ 2018 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అయితే పినమనేని ఆప్కాబ్ చైర్మన్ అయినటువంటి పినమనేని వెంకటేశ్వరరావు గారి కోరిక మేరకు ఒక నెల రోజులు స్ట్రైక్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఈ నెల రోజుల్లో అధికారులు కానీ ఆప్కాబ్ చైర్మన్ కానీ ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యల పట్ల స్పందించడం జరగలేదు. అందువల్ల మేము డిసెంబర్ 17 నుంచి నిరవధిక సమ్మెలో కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు సమ్మె నాలుగో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. మేము అనేక పోరాటాల ద్వారా 151 జీవోని సంపాదించుకోవడం జరిగింది. అయితే 151 జీవో ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ రివిజన్ జరగాలి. ఈ పే స్కేల్ రివిజన్ 2014కి జరగాలి, అయితే జరగలేదు. 2018 వచ్చినప్పటికి కూడా ఇంకా ఆ స్కేల్ రివిజన్ అనేది జరగలేదు. కాబట్టి మా యొక్క డిమాండ్ పే స్కేల్ రివిజన్ అనేది 2014 నుంచి జరగాలి, అలాగే 151 జీవోని ఇంప్లిమెంట్ చేయాలి.
అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి, మా యొక్క పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచాలి, మాకు గ్రాట్యుటీ కనీసం 5 లక్షలకి పెంచాలి, అదేవిధంగా బ్యాంకు ఉద్యోగులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఇస్తూ ఉన్నారో గ్రాట్యుటీలు కానివ్వండి మిగతా విషయాల్లో అదే విధమైనటువంటి బెనిఫిట్స్ మా సహకార ఉద్యోగులకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అద్దంకి మండలం సింగరకొండలో హనుమత్ వ్రతాలు, మాలధారణ, భక్తులచే ఇరుముడి సమర్పణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పులి కోదండరామరెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉత్సవమూర్తులకు ఘనంగా అభిషేకాలు జరిపారు. ఆ ద్రౌపది ఆ 13 ముళ్ళు ఆ హనుమ వంత తోరాలు పెంచి ప్రారంభిస్తుందిట. కాబట్టి 13 యోగులు కష్టము సంగ్రహించాలని చెప్పి నగరంలోని ఏబిఎం డిగ్రీ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అన్నె మార్గరెట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పర్వతనేని కిషోర్, మల్లికార్జునరావు, వంశీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
రాలేదు వస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మంచి ఆటల పోటీలు పెట్టి విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా మా సభ్యులంతా స్పోర్ట్స్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో కమిటీ నిర్ణయం తీసుకోగానే అందరూ స్పందించి అన్ని విధాలుగా సహకరించిన ప్రతి పాఠశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈరోజు రేపు శనివారం దాకా జరిగే ఈ ఆటల పోటీల్లో ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా పాల్గొనింపజేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అండ్ గేమ్స్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. Game itself is a life. So our life itself is a game. So you have to take everything sportively. So andaru ee roju apsa ongol unit advaryamlo 2018 sports meet jarugutha undi. Deento ongol patnamlo unnatundi apsa paathashala samajaranaatundi vidyarthini vidyarthulandaru kuda palgondam jarigindi. Ippudu illandaru kuda రన్నింగ్ రేస్లో స్లో సైక్లింగు బాస్కెట్ షార్ట్ పుట్టు అనేక రకాలైన గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ పాఠశాల యొక్క యాజమాన్యాలన్నీ కూడా శిక్షణ పొందించి ఈ గేమ్స్కి తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో గేమ్స్ అనేవి కండక్ట్ చేయరు, ఆటలు అనేవి ఉండవు. ఎంతసేపటికి కూడా యాంత్రికంగా పిల్లకాయలని బట్టి బట్టి చదివిస్తారనే ఆలోచన అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ బయట సమాజంలో కూడా ఎక్కువగా ఉంది. అలాంటి మాటలకి విరుద్ధంగా మేము అప్సా ప్రతి సంవత్సరం కూడా 2007 నుంచి ప్రతి సంవత్సరం కూడా మిస్ కాకుండా స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది అప్సా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు అందరికి కూడా యాజమాన్యం అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏబిఎం డిగ్రీ కాలేజీలో దాదాపు 2000 విద్యార్థులతో ఈ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము అప్సా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో రకరకాల మార్పులు చేర్పులు ఉండి ఈ SA1 SA2 అని 2 జరగటం వల్ల ఈ పిల్లలు ఒత్తిడి లోనవుతుంటే ఈ 4-5 రోజులు కంప్లీట్గా ఆటల మీదనే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. దీనికి దాదాపు అన్ని పాఠశాల యాజమాన్యాలు పంపించి విద్యార్థులను ఆటల్లో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠాలను మెరుగుపరుచుకునే విధంగా చేయాలని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సా ఒంగోలు యూనిట్ తరఫున 14వ తేదీ ఆటల పోటీలు నిర్వహించదలిచాము. కానీ 14వ తేదీ SA1 ఎగ్జామ్స్ రావడం చేత డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో గేమ్స్ నిర్ణయించాలని ఒంగోలు యూనిట్ తలచింది. సో వెంటనే కమిటీ మీటింగ్లో దాన్ని అమలు చేసి ఈ రోజున గేమ్స్కి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ABM డిగ్రీ కళాశాల వేదికగా ఈ సంవత్సరం గేమ్స్ స్పోర్ట్స్ పిల్లలకి జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతమంది పిల్లలు మరి ఇక్కడ చక్కగా ఈ గేమ్స్ స్పోర్ట్స్లో వారి యొక్క చదువులు టెన్షన్స్ అన్నీ కూడా వదిలిపెట్టి చక్కగా వాళ్ళు ఆనందంగా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం, ఈ కళాశాల గ్రౌండ్ని మేము దీని కొరకు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. గోపురమాయుడు సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నిరసన తెలియజేశారు.
పెన్షన్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ను స్థానిక పంచాయతీ నుండి జిల్లా పరిషత్ చెల్లించాలని, లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ను వెంటనే చెల్లించాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చినగంజం మండలం పెదగంజం గ్రామ పంచాయతీలో గత 25 సంవత్సరాల నుంచి టెండర్ పద్ధతిపై పనిచేస్తున్నానండి. ఈరోజు వరకు కూడా ఉద్యోగ భద్రత లేదు. టెండర్ విధానాన్ని అనేదాన్ని ఒక అడ్డం పెట్టుకొని మా యొక్క చాకరిని వెట్టి చాకరిగా వాళ్ళు దోసుకుంటున్నారండి. కనీస భద్రత ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనం అన్నారు సార్. ఈరోజు వరకు కూడా అది అమలు చేయట్లేదు గ్రామ పంచాయతీల్లో. గ్రామ పంచాయతీల్లో కార్మికులు లేనిదే ఏమి లేదు సార్. ఈరోజు మేము లైట్లు వేయాలంటే గ్రామ పంచాయతీ కార్మికుడు కావాలి, రోడ్లు చెమ్మాలన్నా కార్మికుడు కావాలి. ఇవన్నీ ఇంత వెట్టి చాకరి చేస్తున్నా కూడా మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళు గుర్తించట్లేదు సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు. మా మెయిన్ డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము సార్. ఇంకోటి ఏంటంటే, కొన్ని గ్రామ పంచాయతీల్లో రిటైర్ అయ్యి కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళకి ఈరోజు వరకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయలేదు సార్. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈరోజు వరకు కూడా పెన్షన్ గ్రాడ్యుటీ ఏది రాలేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొస్తుందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. తర్వాత రిటైర్ అయిన వాళ్లకు ఈ రోజు వరకు జెడ్పీ వారు పింఛన్ శాంక్షన్లు చేసి ఉండలేదు. డిపి ఆఫీసర్లు పింఛన్ కాంట్రిబ్యూషన్లు జిల్లా పరిషత్ వాళ్ళు పింఛన్ శాంక్షన్ చేయటం జరుగుతుంటే బాగుపడిపోతుంది. పారిశుద్ధ్య కార్మికులందరూ అన్యాయం అయిపోతున్నారు సార్. వాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ 5 మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏ మంజూరు చేయటం లేదు. జిల్లా పరిస్థితి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకైనా ఏదైనా సహాయం వచ్చే రాబడి అవి కానీ చేయటం లేదు. మాకు ఏది న్యాయం చేయటం లేదు. వాళ్ళు ఇటుపులో మాకు ఏదో ఒక న్యాయం జరిగేటట్టు మాకు చేయమని నేను ప్రార్థిస్తున్నా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి, టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. బీసీల వంచనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ, అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. జనవరి 14 నుండి ఫిబ్రవరి 5 వరకు ఎన్టీఆర్ కళాపరిషత్ నిర్వహణ వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు ఈద్ర హరిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.